నమస్తే వెల్కమ్ టు బిఎంఆర్ అకాడమీ టీఎస్పిఎస్సికి సంబంధించినటువంటి గ్రూప్ వన్ ప్రిలిమినరీకి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఒకసారి మనం చూద్దాం ముందుగా గూగుల్ సెర్చ్లకు వెళ్ళి టీఎస్పిఎస్సి లాగిన్ అని మనం ఒక టైప్ చేసి సెర్చ్ కొట్టగానే మనకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఇక్కడ దీంట్లోనే మొదటి ఆప్షన్గా డౌన్లోడ్ వైఎంఆర్ షీట్ ఫర్ గ్రూప్ వన్ సర్వీసెస్ అని ఉంది సో దానిపైన క్లిక్ చేయగానే మీకు టిఎస్పిఎస్సి ఐడి మరియు హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్తో ఈ ఇన్ఫర్మేషన్ని మనం ఫిల్ చేయడం ద్వారా మనం రాసినటువంటి ఓఎంఆర్ షీట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ముందుగా మీ హాల్ టికెట్ మీద ఉన్నటువంటి టిఎస్పిఎస్సి ఐడి ముందుగా ఐడిని ఎంటర్ చేయండి నెక్స్ట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి మీరు రాసినటువంటి గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయండి నెక్స్ట్ అక్కడ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి మీరు హాల్ టికెట్ నెంబర్లో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో డేట్ ఆఫ్ బర్త్ని కనుక ఎంటర్ చేసి నెక్స్ట్ అక్కడ ఇచ్చినటువంటి క్యాప్చాని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత డౌన్లోడ్ ఓఎంఆర్ అనేటువంటి ఆప్షన్పై మనం క్లిక్ చేయగానే మనం రాసినటువంటి ఓఎంఆర్ షీట్ డౌన్లోడ్ అవుతుంది డౌన్లోడ్ అయినటువంటి ఓఎంఆర్ షీట్ని సేవ్ చేసి ఉంచుకుని నెక్స్ట్ మనం క్వశ్చన్ పేపర్ ఏవైతే మాస్టర్ క్వశ్చన్ పేపర్ని వెబ్సైట్లో పెట్టారో ఆ క్వశ్చన్ పేపర్ అదేవిధంగా దానికి సంబంధించినటువంటి కీని కూడా మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా ఇక మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ అండ్ ప్రిలిమినరీ కీ ఫర్ గ్రూప్ అండ్ సర్వీసెస్ అని ఉంది సో దానిపైన మనం క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ ఇంగ్లీష్ అండ్ తెలుగు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఇంగ్లీష్ అండ్ ఉర్దూ అనేటువంటి రెండు ఆప్షన్స్ మనకు అక్కడ కనిపిస్తాయి సో ఇంగ్లీష్ ఉర్దూ కావాల్సిన వాళ్ళు ఇంగ్లీష్ ఉర్దూ ఇంగ్లీష్ తెలుగు కావాల్సిన వాళ్ళు ఇంగ్లీష్ తెలుగు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోగానే మనకి ఈ విధంగా క్వశ్చన్ పేపర్ అనేటువంటిది డౌన్లోడ్ అవుతుంది దీన్ని కూడా మనం సేవ్ చేసి క్వశ్చన్ పేపర్ని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ దీనికి సంబంధించి ఏదైతే మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఇచ్చారో సో మాస్టర్ క్వశ్చన్ పేపర్కి సంబంధించినటువంటి కీ గవర్నమెంట్ అఫీషియల్గా ఇచ్చినటువంటి ఇనీషియల్ కీని కూడా మనం ఆ కింద మూడో ఆప్షన్లో ప్రిలిమినరీ మాస్టర్ కీ అనే దాంట్లో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఈ విధంగా ఈ ఫిఫ్టీ క్వశ్చన్కి సంబంధించినటువంటి కీని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చినటువంటి అఫీషియల్ ఇనీషియల్ కీని మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఈ అఫీషియల్ కీలో ఇచ్చినటువంటి ఆన్సర్స్ని ముందుగా మాస్టర్ కీ మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ పేపర్లో మనం టిక్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్సర్ని టిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన ఒరిజినల్ క్వశ్చన్ పేపర్ ఏదైతే మనం క్వశ్చన్ పేపర్ రాసామో ఆ క్వశ్చన్ పేపర్తో మనం దాన్ని టాలీ చేసుకోవడం ద్వారా ఎన్ని మనం చూసుకోవచ్చు